ఏపీ పాలిటిక్స్లో అరుదైన ఘటన. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో అరుదైన సంఘటన చోటు చేసుకోనుంది. అదేంటో తెలుసుకునే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల రాజకీయ వైఖరి గురించి ఇప్పుడు ప్రస్తావించుకోవాల్సిందే. గత కొన్ని రోజులుగా జగన్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం తగ్గిపోయిందని తెలుస్తోంది. ఒకవేళ చేసుకున్న అర్థవంతమైన ఆరోపణలే తప్ప అనవసరమైన పదాలతో తిట్టుకోవడం లేదు. ఇందుకు ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకనాడు చంద్రబాబు నాయుడు పెట్టిన ట్వీట్తో పాటు దానికి జగన్ స్పందించిన తీరుని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అందులోనూ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు కాస్త నోరును అదుపులో పెట్టుకుని రాజకీయంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే ఇరు పార్టీల నాయకులు మాత్రం ఒకరిపై ఒకరు యథావిధిగా మాటల యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారనుకోండి. ఇక అసలు విషయానికి వస్తే వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి సంక్రాంతి పండుగను సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోని సొంతూరు నారావారిపల్లెలో కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా నారావారి ఫ్యామిలీ సొంతూరుకు చేరుకుంటుంది. అయితే అదే సమయానికి వైఎస్ జగన్ పాదయాత్ర కూడా చంద్రబాబు సొంత నియోజకవర్గం అయినటువంటి కుప్పంలో కొనసాగుతూ ఉంటుంది. ఈ అరుదైన ఘటన నేపథ్యంలో రెండు పార్టీల శ్రేణులకు ఆసక్తి నెలకొంది. 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ వేళ ఏమైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయా లేదా, ఎవరి కార్యాచరణను వారు కొనసాగిస్తారా, సంక్రాంతి పండుగ సందర్భంగా జగన్ను విందుకు చంద్రబాబు ఆహ్వానిస్తారా, ఇదే జరిగితే జగన్ వెళతారా, ఏమో ఏం జరగనుందో మరి చూడాలి.